లాక్డౌన్ పూర్తయ్యే వరకు మద్యం షాపులు తెరవకూడదని బీజేపీ రాష్ట్ర నాయకులు కాశీ విశ్వనాథ్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాసెన్స్ బెకాన్లీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం షాపులు తెరవడంతో 43 రోజులుగా ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రణ చేసిన పోరాటం బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు కరోనా ప్రభావంతో అతలకుతలమవుతున్న తరుణంలో ప్రధాని మోడీ తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం వల్ల భారత్ ఆదర్శంగా నిలబడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధానికి తూట్లు పొడుస్తూ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి మద్యం విక్రయాలకు అవకాశం కల్పించడం దారుణమన్నారు. కరోనా లాక్డౌన్ విపత్తు కాలంలో పనులు లేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తరుణంలో మహిళా లోకం బాధపడే విధంగా మద్యం విక్రయాలు మొదలుపెట్టడం మూలంగా అమ్మఒడి పథకం కింద వేసిన డబ్బు మద్యం కొనుగోలు కోసం మద్యానికి బానిసైన పురుషులు పట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యం నిషేధం అమలు చేస్తామన్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆదాయం కోసం ప్రమాదకరమైన కరోనా పరిస్థితుల్లో మద్యం నిషేధానికి పాత్ర వేశారని విమర్శించారు. క్యూ లేకుండా ప్రజల్ని దారుణంగా ఈ కరోనా సోషల్ డిస్టెన్స్ లేకుండా చేయడం, ఈ కరోనా దేశంలోనే పెద్దదైపోయే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సౌత్లో 1 స్టేట్గా ఉంది, దేశంలో 1 స్టేట్ కరోనాలో ఆంధ్రప్రదేశ్ తెచ్చి స్థాయిలో మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఒక బాధ్యత రహిత్యంగా ఒక అనుభవం లేకుండా ఎలాంటి నిర్ణయాలంటే మనం చూస్తూ ఉంటాం. సంక్రాంతికి ట్రావెల్స్ బస్సులు ఉంటాయి, టికెట్ అంటూ ఏముండదు, డిమాండ్ని బట్టి రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా వినాయక చవితికి అలాంటి పండుగలకి వీధి వ్యాపారస్తులు ఉంటారు, ఆ రోజు పూలు పళ్ళు కొంచెం రేట్లు అన్యూహ్యంగా పెంచి అమ్మేస్తూ ఉంటారు. అలాగే ఈ లెక్కరు ఒక రోజులో 75% ఎక్కువ పెంచి అమ్మడం, అమ్మఒడి అని చెప్పి ప్రజలను బుజ్జగించడం కోసం ఇవ్వడం, నాన్న బుడ్డి అని చెప్పి నాన్న బుడ్డి ద్వారా ప్రజల దగ్గర నుంచి దోసేయడం జరుగుతుంది. ఎంత దారుణంగా ఉందంటే ఈ ప్రభుత్వ పనితీరు. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొబ్బేసిన పరిస్థితిలో ఉంది ఇలాంటి ప్రభుత్వం. ప్రజల్ని ఈ టైంలో కూడా ఆదాయమే మార్గంగా ఎలక్షన్లు పెట్టాలని తాపత్రయం ఒకటి. లాక్డౌన్లో ఏ కోర్టులు పనిచేయకూడదని చెప్పి కోర్టులు ఇళ్లలోంచి పనిచేస్తాం ఎమర్జెన్సీ కేసు అంటే డైలీ 2-3 కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటున్నాయి. ఎమర్జెన్సీ కేసులు ప్రజలను రకరకాల ఇబ్బందులు పెట్టడం, రోజుకొక న్యూసెన్స్ డిసిషన్ తీసుకోవడం. అలాగే మనం విశాఖపట్నంలో చూసాం, రాజధాని పేరుతో విశాఖపట్నం వస్తే ఫస్ట్ టైం విశాఖపట్నం నుంచి ఇదే ఆఫీస్ నుంచి మనం మాట్లాడడం జరిగింది. ప్రశాంత విశాఖ ప్యాక్షన్ విశాఖ అయిపోతుంది ఈ రాజధాని మాకు వద్దని. దానికి నిదర్శనం మనం చూసాం మరిపాలెంలో 5 ఎకరాల ల్యాండ్, ఒక ల్యాండ్ గ్రాబరు కొంత బలంతో మైట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO కరోనా వైరస్లో రిపోర్ట్స్ నేను శ్రీనివాస్ ఇస్తాను, కొంచెం సర్క్యులేట్ చేయండి సార్. WHO సైడ్ లిక్కర్ కన్సంప్షన్ విల్ లీడ్ టు లోవర్ ఇమ్యూనిటీ, మీ ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, మీకు మంది ఇవ్వలేదు కానీ మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే తగ్గిపోయి కరోనా వైరస్ స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ అవకాశం ఉంది. సో లిక్కర్ విల్ కంట్రిబ్యూట్ టు ఇంక్రీజ్ ఇన్ కరోనా వైరస్. WHO రిపోర్ట్ ఉంది, 2 రిపోర్ట్స్ ఉన్నాయి, 2 రిపోర్ట్స్ మీకు ఇస్తాను, కొంచెం మీరు అందరికి సర్క్యులేట్ చేయండి. తర్వాత ఇంకొక 2 ఫ్యాక్టర్స్ చెప్పాలి మీకు. 3 ఫ్యాక్టర్స్ అవుతాయి ఇలా సడన్గా ఓపెన్ చేయడం వల్ల. రీలాప్స్ అంటే సడన్గా రోజు తాగి వాళ్ళు తాగితే పర్లేదు, 40 రోజులు ఆగి సడన్గా అయితే ఇద్దరిని అడిగాను, వాళ్ళ పేర్లు చెప్పొద్దని చెప్పి వాళ్ళు ఉద్యోగాలు పోతాయని భయపడ్డారు కేజీలో డాక్టర్స్. అంటే వాళ్ళు చెప్తే బయటకు వస్తే ఇదవుద్దని. సడన్గా ఫిట్స్ వచ్చి పెరాలిసిస్ వచ్చి స్ట్రోక్ వచ్చి 20-30% చచ్చిపోయే అవకాశం ఉంది ఎక్కువ తాగేసి. అంటే 40 రోజులు గ్యాప్ ఇచ్చి ఫాస్టింగ్లా చేసి హెల్దీ ఫుడ్ తిని సడన్గా మందు తాగి ఎక్కువ తాగేస్తే చాలామంది సివియర్ హాస్పిటలైజేషన్ ఇంక్లూడింగ్ ఫిట్స్ పెరాలిసిస్ అండ్ స్ట్రోక్ వచ్చే అవకాశం. మీరు కూడా మీకు తెలిసిన డాక్టర్లనే 40 రోజులు తాగకుండా సడన్గా 2 రోజులు తాగితే ఏమొద్దు ఒకసారి అడగండి. సో దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ వరల్డ్ వైడ్ 37% ఆఫ్ రేప్స్, ప్రపంచంలో జరిగే రేప్స్లో 37% కంట్రిబ్యూటెడ్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్. మామూలుగా రేప్ చేయటం వేరు, ఆల్కహాల్ తాగి రేప్ చేయటం వేరు. 37% ఆఫ్ రేప్స్ వరల్డ్ వైడ్, ఆ స్టాటిస్ కూడా మీకు ఇస్తాను. 15% ఆఫ్ రాబరీస్, దొంగతనాల్లో 15% మద్యం ఇన్ఫ్లుయెన్స్ వల్ల. అండ్ 25% ఆఫ్ అసాల్ట్స్, కొట్టుకుంటాలో అయ్యి బికాస్ ఆఫ్ ఆల్కహాల్. అంటే 100 గొడవలు అయినాయి అనుకోండి, కొట్టుకుంటాలో కట్టెలతో నరుక్కుంటా సింపుల్ అగ్రివేటెడ్ అసాల్ట్స్, 2 అసాల్ట్స్ ఉన్నాయి, రెండింటికి సేమ్ పర్సంటేజ్, 25-27 ఇస్తాం. సో ఏ తగాదాలు జరిగినా ఆల్కహాల్ వల్ల 25-27% బికాస్ ఆఫ్ ఆల్కహాల్ జరిగి. 37% ఆఫ్ రేప్స్ అండ్ 15% ఆఫ్ దొంగతనాలు. మీరు చూసుంటే లాస్ట్ 40 డేస్లో
దేర్ ఇస్ నో క్రైమ్ సో మూడు జరుగుతుంది ఒకటి పర్సనల్ హెల్త్ డ్యామేజ్ అయిపోద్ది రెండు సోషల్ డిస్టర్బెన్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మూడు హెల్త్ క్రైసిస్ హాస్పిటల్ సిస్టమ్ ప్రిపేర్డ్గా లేదు హాస్పిటల్ సిస్టమ్ ఈ శాస్త్ర ప్రిపేర్డ్ సో ఎమర్జెన్సీ ట్రీట్ చేస్తాక ఓపీ పేషెంట్స్ చేస్తాక హాస్పిటల్ రెడీ లేదు కరోనా బాధలో డాక్టర్లు అందరు సో హెల్త్ హెల్త్లో సిస్టమ్ మీద లోడ్ పడుతుంది పోలీస్ మీద లోడ్ పడుతుంది ఫ్యామిలీస్ అన్నీ కూడా అప్ అయిపోయి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు అందరికీ ఇన్కమ్ తగ్గిపోయిందండి ఈ ఇన్కమ్ తగ్గిపోయిన దాంట్లో డబుల్ రేట్ పెట్టి మందు తాగేస్తే వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి లేడీస్ ఒక నిమిషం కేంద్రం ఆలోచిస్తుందా మీరు ఆలోచించారా స్టేట్ గవర్నమెంట్ ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్స్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ బ్లేమ్ ఒక నిమిషం ప్లీజ్ వెయిట్ లెట్ మీ కంప్లీట్ ఇది కేంద్రం ఆలోచిస్తుందా స్టేట్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి ఐ వాంట్ యూ టు ఎన్లైటెన్ కేంద్రం తప్పు చేస్తే వాళ్ళు సర్దిచ్చుకోండి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సర్దిచ్చు వీఆర్ నాట్ హియర్ టు బ్లేమ్ ద స్టేట్ ఆర్ సెంటర్ అండి మనం యాజ్ ద పబ్లిక్ వీ షుడ్ వాన్ ది లీడర్స్ టు చేంజ్ దర్ థింకింగ్ ఇట్ ఈస్ నాట్ బ్లేమ్ ఎనీబడి మన రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ బ్లేమ్ చేద్దాం అని కాదు మీరు యువర్ ఇంటెలిజెంట్ పీపుల్ యూ క్యారీ ది మెసేజ్ సోషల్ డిస్టర్బెన్స్ ఎకనామిక్ క్రైసిస్ వీళ్ళు తాగేసి పడిపోయి రేపు హాస్పిటల్ జరిగితే ఈ పిల్లలను పోషించుకోవాలి ఎవరో సీఎం గారు మంచి ఆలోచనతో బ్యాన్ చేద్దాం అన్నారు 5 ఇయర్స్లో ఆ మంచి పని ఏదో 40 ఇది రైట్ టైం అందరూ డిడిక్ట్ అయిపోయారు ఇంపాసిబుల్ డిడక్షన్ కేంద్రం వెళ్ళకుండా డిడక్ట్ చేయటువంటిది అది భగవంతుడి ఇచ్చిన అవకాశం ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది రిక్వెస్ట్ అంతే సో వాట్ ఎవర్ ఇస్ గుడ్ ఫర్ ద స్టేట్ మనకంటే పెద్ద బుర్ర ఉంది మనకంటే పబ్లిక్ సపోర్ట్ ఎక్కువ ఉంది బోత్ సెంట్రల్కి స్టేట్ దే విల్ టేక్ ద డిసిషన్ మీ ద్వారా నేను మనం అప్పీల్ చేసి తెస్తే వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ నుంచి కానీ వారు భారత జనతా పార్టీ కానీ దిస్ ఈస్ ద గుడ్ ఫర్ ద పీపుల్ మంచి చేద్దాం అనుకుంటే లేట్ చేయొద్దు తర్వాత మీ ఎకనామిక్ సిచ్యువేషన్ మీరు అన్నట్టు సెంట్రల్ గైడ్లైన్స్ స్టేట్ గైడ్లైన్స్ ఏది మంచిది అయితే వాళ్ళు మనకంటే ప్రజలు వాళ్ళు అనుకున్నారు కాబట్టి గాడ్ హెస్ గివెన్ దెమ్ ది పోస్ట్ దే విల్ టేక్ ద డిసిషన్ బట్ మనం కూడా పబ్లిక్ వాయిస్ చెప్పాలి కాబట్టి ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ గుడ్ ఈస్ డన్ ఫాస్ట్ అండ్ అందుకనే ఈ తులసి మొక్కలు ఈసారి ఎయిర్ ప్యూరిఫైర్స్ అండి ఇంతకుముందు చచ్చిపోయినప్పుడు కూడా హైయెస్ట్ వైరస్ ఎమినెంట్ అవుతుంది బడిలో నోట్లో తులసి వేసేవారు నీళ్ళతో ఎందుకంటే ఆ వైరస్ బయటకు రాదని సో దిస్ హాస్ దట్ మచ్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ కెపాసిటీ ఇది కాఫ్కి కోల్డ్కి ఫీవర్కి అన్నిటికీ ఇది మందు వాటర్ లైస్ బాయిల్ చేసి తాగినా సరే డైరెక్ట్గా ఆకు తిన్నా సరే ఎయిర్ ఎయిర్ పీల్చినప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్ సో మనకి ఇవన్నీ పాలిటిక్స్ పక్కన పెడితే టు డూ గుడ్ ఎంతమందికి వీలైతే అంతమంది గుడ్ చేద్దామని ఫస్ట్ రౌండ్లో 30,000 సెకండ్ రౌండ్లో ఇంకా డిమాండ్ ఉంటే బాగా పంచితే మళ్ళీ పెంచి పెంచుదామని మీకు కూడా ఎవరికైనా కావాలంటే మీకు కూడా ఇద్దాం లీవ్ పాలిటిక్స్ డిసైడ్ వాట్ దర్ మీన్స్ పబ్లిక్ గుడ్ లెట్ ద గవర్నమెంట్ డిసైడ్ లెట్ దెమ్ డిసైడ్ మీ వరకు మీ ప్రయత్నం మనం చెప్తాం రేప్స్ పెరుగుతాయి దొంగతనాలు పెరుగుతాయి రాబరీస్ పెరుగుతాయి హెల్త్ కేర్ పెరుగుతుంది పర్సనల్ ఫ్యామిలీ నాశనం అయిపోతాయి మంచి చేద్దామని సీఎం ఎలా ఆయన ఓటేసింది కూడా ఆయన బ్యాన్ చేస్తారు దశ వరకే చేద్దాం ఒక అది బేగ చేయమని కోరిక మీరు కూడా ఈ మంచి ఈ తులసి ఒక బ్యూటీ ఒక హెల్త్ బెనిఫిట్స్ యాంటీ రెస్పిర ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ఎటువంటి బ్యాక్టీరియా తీసేస్తాయి ఇవన్నీ కూడా డాక్యుమెంటెడ్ ఐ మీ లింక్ పెట్టి కైండ్లీ షేర్ విత్ ఆల్ ద ప్రెస్ అందరి నెంబర్స్ నా దగ్గర లేవు కాబట్టి వీరంటే రవీంద్ర రెడ్డి గారు మీరు అందరికి ఎస్ఎంఎస్ పెట్టి 3 ఆర్టికల్స్ ఉన్నాయి తులసి మీద ఎంత మంచి చేద్దాం ఒక బ్యూటిఫుల్ హాఫ్ పేజ్ స్టోరీ చేయొచ్చు లెక్కర్ మీద బ్యాడ్ ఏముందో అది కూడా ఒక హాఫ్ పేజ్ స్టోరీ మీకు తెలియదని కాదు బట్ యూ షుడ్ నో వరల్డ్ వైడ్ స్టడీస్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ అండ్ డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ఇది ఒకటే మీ దృష్టిలో పెడదామని తప్ప మీ డోంట్ వాంట్ టు ప్లే ఎనీ పాలిటిక్స్ విత్ ఎనీబడి కలెక్టర్ గారు చెప్తున్నారు పోలీసు కానీ వీళ్ళందరికీ కూడా మేమంతా భోజనాలు నేడి నెక్స్ట్ అలాగే జీబీఎఫ్సీ వాళ్ళు చెప్తున్నారు షెల్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి మేము ఇచ్చే అకామిడేట్ అలాగే మీరే మేము 2 లక్షల మందికి మేము ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశాను అది ఏ రకంగా దాన్ని మేము తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి మీరు జీవీఎంసీ ప్రాజెక్ట్ డైరెక్టరు యూసీడి డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టరు ఈ కమాండ్ కంట్రోల్కి హెడ్ ఉన్నారు ఆయన వారిని అడగండి మేము 19 రోజులు 10 సెంటర్లకి లంచ్ ఇచ్చాం మేము ఇంక్లూడింగ్ లంచ్ ప్యాకెట్ బటర్ మిల్క్ బనానా అది మీరు ఆయన అడిగి తెలుసుకోండి నేను తప్పు చెప్తే నేను ఎక్కడ ఉంటాను మీరు క్వశ్చన్ చేయొచ్చు మీకు ఆధారం చెప్తున్నా ఇంకొకటి జీవీఎంసీ శానిటరీ విభాగం ఉంది వాళ్ళకి 6 జోనుల్లో 5,850 ప్యాకెట్లు ఇచ్చాము పర్ డే రోజుకి 5,850 ప్యాకెట్లు అది కూడా నా దగ్గర రిపోర్ట్లు కూడా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన డిమాండ్ కూడా నా దగ్గర ఉంది మీకు వాట్సాప్ ఇస్తాను ఇలాగా వాళ్ళ రిక్వెస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను